పోరుమామిల్ల మండలంలో బాదిరే బాదిరు కార్యక్రమం పాల్గొన్న బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయమ్మ యువ నాయకులు రితీష్ రెడ్డి విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో భారత నాస్తిక సమాజం అర్ధశతాబ్దపు చారిత్రక సభలు రెండవ రోజు హాజరైన ముఖ్య అతిథిగా జర్నలిస్టు అరుణ విశాఖలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం సందర్భంగా ప్రియాంక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీభవన్ వద్ద నిరసన పాల్గొన్న జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సభ్యులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ కు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో భారత నాస్తిక సమాజం అర్ధశతాబ్దపు చారిత్రక సభలకు రెండవ రోజు ముఖ్య అతిథిగా జర్నలిస్టు అరుణ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం మతం మత్తులో మునిగిపోతుందని సినిమా హీరోలు రాజకీయ నాయకులు సైతం మూఢత్వాన్ని నమ్ముతూ గుడులు గోపురాలు తిరుగుతూ కానుకలు ఇస్తూ మతాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వారిని మార్చాలంటే నాస్తికులు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా భీమసేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ మానవ సమాజం కోసం ఎందరో మహానీయులు వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రూనోను సజీవ దహనం చేశారు. ప్రశ్నించిన సోక్రటీస్ ను విషమిచ్చి చంపారు. బౌద్ధుల తలలు నరికారు. శాస్త్రీయ సమాజం అభివృద్ధి కోసం 50 ఏళ్ల పోరాటం చేస్తున్న సమాజం రోజుకు అభినందనలు, మరింత ముందుకు సాగాలి అంటూ వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సింది. పోయిన నెలలోని మన భారత నాస్తిక సమాజాన్ని జయగోపాల్ గారు ఇక్కడ స్థాపించారు విశాఖపట్నంలో. చారిత్రక సభ ఎందుకంటే 2022 సందర్భంగా ఘనంగా ఈ సభని ఏర్పాటు చేసిన కేడర్ అందరికీ కూడా భారత నాస్తిక సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపు. ఆర్ఎస్వి మురళి, నేను విశాఖపట్నం శిల్పులంటూ ఈ సంఘంతో గత వాల్ రైటింగ్స్ చూసి భారత నాస్తిక సమాజం మహాసభలో కానీ వాల్ రైటింగ్ సిటీలో చూసి నేను ఈ సభకు ఒక సామాన్య ఒక విజిటర్తో రాష్ట్ర నాయకత్వం కొనసాగిస్తూ ఇప్పటి వరకు ఒక సీనియర్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రతి 1992 నుంచి జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలో సుమారు పాల్గొనడం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఈ సభకి ఇచ్చేసినటువంటి చాలా మంది
చిన్నతనం నుంచే పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉషారణి ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో నిర్వహించిన జూనియర్ మోడల్స్ సెషన్ 2 ఆటపాటలు వ్యక్తిత్వం తదితర అంశాలపై నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ చూపిన చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా క్రీడలు నృత్యం తదితర అంశాల్లో కూడా రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు పేడాడ రమణ కుమారి మాట్లాడుతూ పిల్లల్లో దాగున్న ప్రతిభా పాఠవాలు గుర్తించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సెయింట్ జోసెఫ్ మహిళా హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని మల్లా సాహితి 14 ఏళ్ల బాలికల విభాగంలో మొదటి బహుమతి గెలుచుకుని ప్రతిభ చాటుకుంది. కార్యక్రమానికి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ బియాని శ్రీధర్ తదితర ప్రముఖులు సాహితిని అభినందించి భవిష్యత్తులో మరింతగా రాణించి విశాఖ ఖ్యాతి చాటి చెప్పాలని చిన్నారిని ఆశీర్వదించారు. ప్రముఖ మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పైడి రజని, మిస్సెస్ వైజాగ్ డాక్టర్ సంగీత గురువెల్లి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. పోలీసులను అడ్డం పెట్టుకుని అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని టీడీపీ నేత గండి బాబ్జీ ఆరోపించారు. ఈమెకు విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రైతులకు హైకోర్టు ఆదేశాలతో పాదయాత్ర చేస్తున్న కొంతమంది వైసీపీ నాయకులు వారికి అడ్డుపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్ని అడ్డంకులు సూచించిన అమరావతి నుంచి అరస వెళ్లి వరకు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మరి ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు. ఒక మంచి రాజధాని మన రాష్ట్రానికి మన ప్రాంతానికి వస్తున్న ఉద్దేశంతో ఇచ్చిన పర్పస్ని హేళన చేస్తూ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం మహానుభావుడు జగన్ గారి ప్రభుత్వం మరి అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు తెలుసు సిఆర్డిఏ చట్టం ఒకటి మిగతా 3 రాజుల చట్టం కూడా చెల్లదని చెప్పి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా సుమారు 6 మాసాలు పోయిన తర్వాత మళ్ళీ ఈ అమరావతి రైతులు ఏదైతే మన రాష్ట్ర ఇలవేల్పు మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసులలో పట్టుకున్న ముద్దాయిలను కేస్ ప్రాపర్టీ వివరాలను నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సదరు చైన్ స్నాచింగ్ కేసులను నిందితులను పట్టుకున్నందుకు జిల్లా అదనపు ఎస్పీ క్రైమ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముద్దాయిని పట్టుకునేందుకు లోకల్ పోలీసులు క్రైమ్ పోలీసుల సమన్వయంతో పనిచేసి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారని ఎస్పీ అభినందించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ప్రతి పోలీస్ అధికారి సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇరానీ గ్యాంగ్ లో సభ్యుడు ఒక యాక్చువల్ ఆరిజిన్ ఇరానీ ముస్లిం బస్సు అని హైదర్ అని ఇద్దరిని పట్టుకున్నామండి. వీళ్ళు కాక వీళ్ళకు కూడా ఇంకా అదర్ మెంబర్స్ వాళ్ళ అదర్ అఫెన్సెస్ ఆఫ్ ఒరిస్సాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్లా మన దగ్గర అఫెన్సెస్ లో లేదు, వీళ్ళిద్దరు మాత్రమే మనం పట్టుకోలేదు. మన దగ్గర అండి టోటల్ గా పర్మనెంట్ గా స్టోరేజ్ కమ్ సెల్లింగ్ ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ 8 ఉన్నాయి. ఇవి కాకుండా 73 షాప్స్ కి పర్మిట్ ఇవ్వడం జరిగింది. ఒక్క
శ్రీకాకుళం టౌన్ లోనే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో 19 షాప్స్ కి లైసెన్సులు ఇచ్చి ఉన్నారు. అది ఫైర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసులంతా ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత ఆర్డీఓ గారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిని నేను కూడా పర్సనల్ గా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. మినిమం డిస్టెన్స్, షాప్ టు షాప్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా అక్కడ వాటర్ డ్రమ్స్ పెట్టుకోవాలి. మనం ఫైర్ ఇంజన్ కూడా పెట్టాము, అట్లే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ప్రతి షాప్ లో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలనేసి నేను పర్సనల్ గా విజిట్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోకపోతే ఆ షాప్స్ ని క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాకుళం, ఎక్కడెక్కడైతే సేల్స్ లీగల్ గా పర్మిషన్ ఇచ్చి ఉన్నారో అక్కడంతా కూడా ఆ రూల్స్ కు లోబడి ఉంటేనే వాళ్ళు సేల్స్ చేసుకోవాలి. అదర్వైజ్ ఇట్ విల్ బి క్లోజ్డ్ అనేసి ఎస్ఐలు సిఎల్ కూడా వెళ్లి వాటిని వెరిఫై చేస్తున్నారు. ఇవి కాకుండా ఎక్కడైనా ఎవరైనా అనుమతి లేకుండా అనధికారికంగా ఇళ్లలో పెట్టుకుని కానీ లేదా వితౌట్ లైసెన్స్ షాపుల్లో అమ్ముతున్నట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ 3 కేసులు ఇప్పటివరకు ఈ దీపావళి సీజన్ లో 3 కేసులు ఈ మాదిరిగా ఇల్లీగల్ వితౌట్ పర్మిట్ సేల్స్ ఉన్నటువంటి షాప్స్ లో పెట్టి అమ్ముతున్న వాళ్ళకు కేసులు పెట్టడం జరిగింది. సో అందరికీ కూడా చెప్తున్నది ఏంటంటే లీగల్ గా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా సేఫ్టీ మెషర్స్ పాటించండి. అక్కడ వాటర్, అదేవిధంగా ఫైర్ టెండర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇవి లేకపోతే ప్రమాదం జరిగితే ఆ ఒక్క షాప్కే కాకుండా మిగిలిన ఉన్నటువంటి షాప్స్ కి అదేవిధంగా లైఫ్స్ కూడా డ్యామేజ్ అయ్యేసి ప్రాణహాని జరిగేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్మిట్స్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పాను. సో అందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా సేఫ్ గా దీపావళి జరుపుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. ప్రజల ఆకాంక్ష విశాఖ రాజధానిగా అవ్వాలని మన అరసబల్లి సూర్యనారాయణ స్వామికి 21 టెంకాయలు స్వామి సన్నిధిలో కొట్టి అమరావతి రైతుల పాదయాత్ర బ్రేక్ పడినందుకు ఆనందం వ్యక్తం చేద్దాం. సమయం ఉదయం 9 గంటలకు, తేదీ 24/10/2022. అందరం స్వామి సన్నిధిలో ఉదయం 9 గంటలకు కలుసుకుందాం. ఈరోజు మా ఉత్తరాంధ్ర మరి మా దేవుడు మా భగవంతుడు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఈరోజు మరి పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ సందర్భంగా మా ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ దేవదేవుడికి, ఆ సూర్యనారాయణ స్వామికి మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి 26 జిల్లాల తరఫున 26 టెంకాయలు కొట్టి 26 జిల్లాలు కూడా కలిసి ఉండాలి, 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి, 3 రాజధానుల ద్వారా 26 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఒక నినాదంతో, ఒక ప్రార్థనతో, ఒక వేదనతో, ఒక వాదనతో ఈరోజు అది మన సూర్యనారాయణ స్వామిని మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఓ సూర్యనారాయణ స్వామి ఆశీర్వదించు, ఓ సూర్యనారాయణ స్వామి ఆశీర్వదించాలి, ఆశీర్వదించండి. విశాఖ రాజధాని కావాలి, రాజధానులు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరూ కలిసిమెలిసి కుటుంబంగా ఉండాలి, రాజధానులు కావాలి, వికేంద్రీకరణ జై ఉత్తరాంధ్ర, జై ఉత్తరాంధ్ర, జై రాయలసీమ, జై రాయలసీమ, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. ఏపీకి 3 రాజధానులు వద్దని, రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని ఏపీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి అన్నారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం సందర్భంగా ప్రియాంక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన చేపట్టారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మూడు క్యాపిటల్ వద్దు, అమరావతి ముద్దు. మూడు క్యాపిటల్ వద్దు, అమరావతి ముద్దు. మూడు క్యాపిటల్ వద్దు, అమరావతి ముద్దు. ఏ ఆంధ్ర, ఏ ఆంధ్రప్రదేశ్, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు. మన రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి. నా పేరు ప్రియాంక రావు అండి. నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ని. మరి ఈరోజు మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన సురేంద్ర గారికి టీడీపీ నుంచి
మా హృదయపూర్వక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. మరి మనందరికీ తెలిసిన విషయానండి, గత కొన్ని రోజులుగా రాజధాని అనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో టిట్కో గృహ లబ్ధిదారులు కుటుంబాలకు దీపావళి వెలుగులు ముందుగానే వచ్చాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సురేష్ అన్నారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన టిట్కో గృహ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, జిల్లాలో 13 ప్రాంతాలలో టిట్కో గృహ లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేస్తూ నేడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇంటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలలో రాజీ లేకుండా ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు 16 చదరపు గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అంతేకాక అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. పేదలకు విద్యా వైద్యం సొంత ఇళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పట్టణీకరణ ఒక సమస్య కాకుండా అవసరంగా భావించాలన్నారు. మా టిట్కో డైరెక్టర్లు, అలాగే వేదిక మీద ఉన్న చాలా కార్పొరేషన్ చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారు, సతీష్ గారు, ముఖ్యంగా విచ్చేసిన ఎప్పుడా అనుకున్న పరిశ్రమల శాఖ మాచులు గుడివాడ గజాలు అన్డివైడెడ్ షేరు ఈరోజు మీ పేరు రిజిస్ట్రేషన్ అవ్వబోతుంది. అలాగే ఇంటి ఖర్చు, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులు. ఆ రోజు మీ సొంత ఇంటి కళ నెరవేర్చినటువంటి ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ పార్టీపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో గృహాల విషయంలో అధికారుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇల్లు లేకపోయినా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఈఎంఐలు కట్ అవుతున్నాయని, దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, ఇల్లు వస్తుందా రాదా అనే మనస్తాపం చెందిన కొంతమంది ఆందోళనలో మృతి చెందుతున్నారని, టిడ్కో లబ్ధిదారుల విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శుభాకాంక్షలు. ప్రభుత్వం అనుసరించే అనేక విధానాలకు వ్యతిరేకంగా మేము అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. వాటికి గురించి మీకు తెలియజేసేందుకు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పి విష్ణుకుమార్ అలాట్మెంట్ లెటర్స్ రాతి చెరువులో ఈమెకి బ్లాకు గ్రౌండ్ ఫ్లోరు 7 అని చెప్పి అలాట్మెంట్ చేసి ఇచ్చిన అలాట్మెంట్ లెటరు. ఆవిడ ఇందాక చెప్పాను చనిపోవడం జరిగింది. ఆవిడకి కూడా ఆవిడకిచ్చిన సార్, మా భార్య ఎట్లాగా చనిపోయింది ఈ వేదనతో బాధలు. ఒకళ్ళకేమో పేమెంట్ అయిపోయింది, వీళ్ళు అలాట్మెంట్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నిన్న గౌరవ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు దీపావళికి 2 రోజుల ముందుగానే మీ ఇళ్లలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అడ్రోడ్లో గొల్లబాబురావు ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణ ధర్మశ్రీ ఎమ్మెల్యే గొల్లబాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలకు పట్టభద్రులకు ఎమ్మెల్సీ సీతంరాజు సుధాకర్ ను పరిచయం చేస్తూ సుధాకర్ పార్టీ కోసం కష్టపడి పనిచేశారని చెప్పారు. సీతంరాజు సుధాకర్ కు పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ అందరి లైఫ్లో మీ అందరు చాలా దీవులతో తప్పనిసరిగా ఎమ్మెల్సీ కావాలి అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సత్యనారాజు సుధాకర్ గారికి, అలాగే నా అత్యంత ఆప్తులు కార్మికులైన జిల్లా రామారావు గారు, జెప్పిటి సూరిబాబు, సోదరిమణి శేషారత్నం, అలాగే పెద్దలు శ్రీపతిరాజు గారు, అలాగే మా సీనియర్ నాయకులు బాబురావు కార్యకర్తల గురించి ఆలోచించే శక్తి ఎవరుకుందంటే అది ఒక సుధాకరంగా ఎందుకంటే ఏదో ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడ్డారు మాస్టర్ కూడా చెప్పారు చెప్తున్నారు కూడా. కాబట్టి ఈరోజు మీకు అర్థమైనా అర్థమైపోయినా ఇంకా రెవెన్యూ ఎట్లా చేయండి కావాలి, లేదు మన అభివృద్ధి గురించి ఏ విధంగా ఏంటి అంటే మాత్రం మీ దగ్గర ఏ మాటలు చెప్పాడో అయ్యే పొరపాటుని మనం నిరాశతో ఉండి ఇంకొకరు కొమ్ము కాయాలని మనం కానీ ఆలోచిస్తే మన తుమ్ము రేపడానికి వాళ్ళు సంసిద్ధంగా అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏకమైపోయి ఒక్క నిధిత్వం కోసం మన మీద రాబోతున్నారు. వాళ్ళే వాళ్ళు వచ్చారనుకోండి ఈ మనం నిజంగానే మన నిరాశతో ఇంకొకరు కానీ ఏమాత్రమే సరే ఎవరిపాటుతో మనం ఉన్నా మనల్ని చాలా చాలా హింసించే పరిస్థితి కూడా ఉంటారు. వాళ్ళ విషయం ముఖ్యమంత్రి గారు అలా కాదు పార్టీ ఓకే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తొలగించి విశాఖ రాజధాని సాధించి మన ప్రాంత అభివృద్ధి జరగాలనే ఏకైక లక్ష్యంతో ఎంతోమంది విద్యార్థులు మేధావులు అలాగే పారిశ్రామికవేత్తలు యాడ్వకేట్సు డాక్టర్సు అందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చున్నారు. ఇక మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, సెంచరీ క్లబ్ వాళ్ళు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందరూ కూడా అందులో భాగమే జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ స్థాయిలో విద్యార్థి బేరీలు పెడుతున్నాం. 2 రోజుల వ్యవధిలో చోడవరంలో 10,000 మందితో విద్యార్థి బేరీ విశాఖ రాజధాని కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగమే ఇటు ఇప్పుడే శాసనసభ్యులు బాబురావు గారు కూడా చెప్పారు పాయకరేపేటలో విద్యార్థి బేరీ కూడా పెద్ద ఎత్తున 5,000 మందితో నిర్వహించి రోడ్డు ద్వారా ఆ రోడ్డు మీద ఒక గంట నిరసన కార్యక్రమాలు ధ్వనించి ఎట్టి పరిస్థితులు విశాఖ రాజధాని సాధించడం కోసం వికేంద్రీకరణ మద్దతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు విశాఖ రాజధాని సాధించడం కోసం మేము ఇక్కడ కూడా విద్యార్థి బేరీ నిర్వహించబోతున్నాం. ఇక్కడే కాదు నర్సీపట్నం, యలమంచిలి, పెందుర్తి, పైకిరాపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో కూడా విద్యార్థి పేరు నిర్వహిస్తూ మానవహారాలు నిర్వహిస్తూ విశాఖ రాజధాని సాధన కోసం విశ్రమించుకున్న పోరాటం చేయాలనేదే మా పార్టీ తాలూకు విధానంగా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు మేము నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి విద్యావేత్తలు కానీ, పెద్దలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మనకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఉద్యోగ అవకాశాలు కావాలన్నా మనం సామాజిక పరివర్తకులు మహా జననేత గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిక పిలుపు మేరకు జాతీయ రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు తేదీ 23/10/2022 ఆదివారం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపునాయనిపల్లి ఎంఏఎఫ్ మండల కమిటీని కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్పలి రాజురావు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు పిచ్చికే బాబు మాదిగ మాట్లాడుతూ రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 12 అనంతపురంలో జరిగే ఎంఏఎఫ్ జాతీయ మహాసభను, అలాగే డిసెంబర్ 10 కడప కలెక్టరేట్ వద్ద జరిగే ఒకరోజు మహాదీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు
కడప జిల్లా అమలాపురం నియోజకవర్గం వీరపడాయిని మండలంలో గౌరవమాన్య శ్రీ మందాకృష్ణమాదే గారి ఆదేశాల మేరకు మాదిగ ఉద్యోగుల జాతీయ రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు ఈ రోజు కడప జిల్లాలో అన్ని మండలాల్లో మాదిగ ఉద్యోగుల సమైక్య మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బలోపేతం చేయడంలో భాగంగా ఈ రోజు వీరపనాయన మండలానికి రావడం జరిగింది. వీరపనాయన మండలంలో వీరపనాయనపల్లి మండలంలో మాదిగ ఉద్యోగుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీకి ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చిన్నయ్య నగంగల్గాల శ్రీనివాస ఆనరబుల్ ప్రెసిడెంట్ గా చిన్నయ్య ప్రెసిడెంట్ గా ఉత్తయ్య గారిని ఉపాధ్యక్షులుగా ఓప్లేస్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎస్ మణికుమార్ గారిని జాయింట్ సెక్రటరీగా సి రత్నకుమార్ గారిని ట్రెజరర్గా వీర గోవింద్ గారిని ఆనరబుల్ అడ్వైజర్గా శ్రీనివాసులు గారిని మరి ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు వీరపనాయనపల్లిలో మాదిగ ఉద్యోగుల సమైక్యను ఏర్పాటు చేయడము ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఈరోజు మరి ఈ సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి మాదిగ ఉప కులాలకు మాదిగల చిరకాల శుభ్రమైనటువంటి ఈరోజు బద్వేలు నియోజకవర్గం పోరుమామిల్లా మండలంలో బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయమ్మ యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో బాదురే బాదురు కార్యక్రమంలో పోరుమామిల్లా టౌన్లో ఘనస్వాగతం పలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరుమామిల్లా మండలంలో బాదురే బాదురు కార్యక్రమం పాల్గొన్న బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయమ్మ యువ నాయకులు రితీష్ రెడ్డి విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో భారత నాస్తిక సమాజం అర్ధశతాబ్దపు చారిత్రక సభలు రెండవ రోజు హాజరైన ముఖ్య అతిథిగా జర్నలిస్టు అరుణ. విశాఖలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం సందర్భంగా ప్రియాంక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీభవన్ వద్ద నిరసన పాల్గొన్న జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సభ్యులు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి సీతం రాజు సుధాకర్ కు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ల మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.